రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సవాళ్లు ప్రతిసవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే కాలే అవినీతిపరుడని, ఈసారి టికెట్ తనకే అంటూ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ప్రచారం చేసుకుంటున్నారు. కుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్య సవాలు చేస్తున్నారు. మరి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపణల వెనుక నిజమెంత? తమ ఎమ్మెల్యే కాలే యాదయ్య గురించి చేవెళ్ల ప్రజలు ఏమంటున్నారు? టికెట్ ఎవరికి రావాలని వారు కోరుకుంటున్నారు? అసలు ఎమ్మెల్యే కాలే యాదయ్య పనితీరుపై ప్రజానాడి ఏ విధంగా ఉంది, ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు మంచిగా ఉంది. రైతు బంధు, పెన్షన్, ఉచిత కరెంటు, రోళ్ళు, ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది మాకైతే. మంచిగా రుణమాఫీ, గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం మంచి పనులే చేస్తుంది. లోకల్ ఎమ్మెల్యే కూడా ఎవరు పిలిచినా పలుకుతాడు. నువ్వు ఎవరు రా అనేది ఉండదు ఆయన. లోకల్ ఎమ్మెల్యే కూడా మంచివాడు, ఇప్పటి వరకు అయితే మంచిగా ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయనకే ఇవ్వాలనేది మా కోరిక. చేసిన పనులు, ఆయన చేసిన పనులు అట్లా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇక్కడ రోడ్లు లేకుండే, ఇప్పుడు మా చేనుల వరకు ఇక్కడ ఇక్కడ కంకర అదంతా రోడ్ వేసి మంచిగా బీటి చెవల వరకు ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు మొన్న రోడ్డు మంచిగానే మాకు. ఇక టీఆర్ఎస్కు ఈతమనుకుంటున్నాం, కేసీఆర్కు యాదయ్యకి ఈతం అనుకుంటున్నాం. యాదయ్య అయినా రావాలి, టీఆర్ఎస్ కేసీఆర్ రావాలి అనుకుంటున్నాం. ఎందుకని మంచి పనులు చేసిండు, ఆయన మంచి పనులు చేసిండు. ఇక ఏ కొడుకన్నా ఇంత పెడుతుండ, ఇప్పుడు తండ్రికి కొడుకు ఇవ్వడానికి బో పెడుతుండ, ఓ పైసలు ఇస్తుండ, ఇస్తలే. ఇప్పుడు నాకు కొడుకులు లేరు, ఒకతే బిడ్డ ఇవు ఇచ్చిపోతుండు మంచిగా, నెలకు 3,000 ఇస్తుండు. ఈ అంగ మనము ఎట్లా అందాం? ఏ కొడుకు పెడుతుండ మాకు? ఇంత ముసలోళ్ళు తిరుగుతున్నారు, ఏ కొడుకన్నా పెడుతుండా? పెడతలే. ఎన్నో లాభాలు ఉన్నాయి. రైతు బంధు వేస్తున్నాడు, మనకు 5,000 నెల పంటకు ఒక సంవత్సరానికి 5,000 వేస్తుండే ఎకరకు. 5,000 ఇట్లా వచ్చిట్లో దానికి ఇంత మసాలా కవర్ అయిపోతుంది మనకు. అంతకుముందు వేరే ప్రభుత్వం ఉండేది, మనకు ఒక రూపాయి లేకుండా వాళ్ళు ఎక్కడ తిన్నారో ఏం చేసుకున్నారో మనకు అసలే తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కళ్యాణ పథకం పెట్టిండు, 1,00,000 రూపాయలు వస్తుందో ఆదుకున్నట్టు అయింది. మన ఎవరన్నా చచ్చిపోతే మనకు ఒక 5 లక్షలు అంటే ఉన్న కుటుంబం బతకనికే మన కేసీఆర్ మంచిగా చేస్తుంది మనకు. అది ఏమైనా కానీ మళ్ళీ రైతు బంధిస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. అక్కడ అన్ని విధాల మనకు సౌకర్యాలు ఉన్నాయి. మళ్ళీ ముసలోళ్ళకు పెంచిన 2,000 అప్పుడు ఎంత 200 ఉండే, ఇది కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు. ఆ 200తోనే ఒక వారం 15 రోజుల్లో కళ్ళు తాగితే అయిపోతుండే. ఇప్పుడు 2,000 వస్తే మళ్ళీ నెలకు వచ్చిందాక వాళ్ళకు ముసలోళ్ళకు చాలా న్యాయంగా ఉంది. అది ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది, డెవలప్ కూడా మంచిగా చేస్తున్నారు. మా ఊరికి మా సర్పంచ్ గిట్ట మంచిగా చేస్తున్నారు. వచ్చే రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, చిట్టులకు అందరికీ మంచిస్తుంది. ఏ అభివృద్ధి కార్యక్రమం మంచిగా చేస్తున్నా, పిలిస్తే వచ్చేటోడు యాదన్ననే, యాదన్నకే ఓటేస్తాను, గెలిపిద్దామని. మంచిగా ఉంది, అభివృద్ధి బాగానే ఉంది. ఎప్పుడు ఎనీ టైం పోయినా పలుకుతాడు, వస్తాడు, ఏదైనా చెప్పినా చేస్తాడు. కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని శాంక్షన్ అవుతున్నాయి ఇప్పుడే. అయితే మా ఊర్లో ఇంతకుముందు ఉన్నటువంటి గత సర్పంచులు చేసినటువంటి పనులు ఏం లేవు. పొడు శ్రీనివాస్ గారు సర్పంచ్ అయిన నుంచి గత 3 సంవత్సరాల నుంచి ఊరు నడవడానికి రోడ్డు సరిగా లేకుండే, సీసీ రోడ్లు అయినాయి గల్లీ గల్లీకి. అండర్ డ్రైనేజే చక్కగా లేకుండే, ఇప్పుడు అండర్ డ్రైనేజ్ కూడా అయింది. ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ వాటర్ గురించి ప్రాబ్లం లేదు. ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు బిందెలు పట్టుకొని ఊరాతలు పోయి పెద్దబోర్ల కాడ ఎత్తుకొస్తుంటాం బావుల కాడ. అటువంటి సమస్య ఇప్పుడు మిషన్ భగీరథ ఊర్లో వచ్చిన నుంచి మా సర్పంచ్ సాబ్ 2 ట్యాంకులు కట్టిండు. గల్లీ గల్లీకి వాటర్ వర్స్ మన ట్యాపులు, ఇంటింటికి ట్యాపులు ఉన్నాయి. మళ్ళీ అక్కడక్కడ బోర్లు, ఒకవేళ ఇది ప్రాబ్లం అయితే ఆ సింగిల్ ఫేజ్ ద్వారా కూడా బోర్ల ద్వారా పైపులు పెట్టుకొని ఇళ్ళకి వాడుకుంటున్నాం. ఇప్పుడైతే వాటరు పుష్కలంగా ఉంది మా ఊర్లో. స్ట్రీట్ లైట్లు కూడా ఒక్కొక్క దగ్గర చాలా, ఈ మారుమూల గల్లీలలో ఎక్కడ కూడా లైట్ లేకుండే, ఏమున్నా రోడ్ల దగ్గరనే మెయిన్ రోడ్లలో వెలుగుంటుండే. అటువంటిది ఏ చిన్న గల్లీలో కూడా రాత్రిపూట మంచి వెలుగుంది. మన దరగాడ నుంచి ఊర్ల వరకు కూడా మారాజపేట మధ్యలో నుంచి మాకు బాగానే ఉంది వెలుగు. ఇప్పుడు ఇక పనితీరు అన్నట్టుగా ఈయన ఇంత పంపిస్తుండు కదా, తాతలకు అవ్వలకు అనుకుంటా, ఇక అది ఇంత నడుస్తుంది. అయ్యమ్మకు పోయ్యం పెట్టాడు లేడంట చెప్పి ఆయన పంపిస్తుంది. ఆయన్ని అయ్యమ్మ అయ్యాడు అంతే, ఇంత ఇంటికో పెద్ద కొడుకు లేక ఆయన అయ్యాడు, పంపిస్తున్నాడు, తీసుకుంటున్నాం. వస్తున్నాయి రైతు బంధువులు కూడా, భూములు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి.
మరి మంచిది కాకపోతే ఎట్లా మళ్ళీ అంట పడుతున్నాయి, కేసీఆర్ అంట పడుతున్నాయి. అది పండనన్న పండని పండగన పంట వేయడం మాత్రం మాత్రం రైతు బంధు అయితే వస్తుంది అలా కాలేదే. ఆయన అయితే మాకు కనబడను ఆయన ఎప్పుడు వస్తాడో, ఎక్కడ మీటింగ్లో వస్తాడో, ఎక్కడ పోతాడో కానీ ఇక సర్పంచ్కి వస్తాడు, ఆయనకే వస్తాడు. గతి ఒక వ్యక్తిగా ఒక సామాన్య మానవునిగా తెలంగాణ ప్రభుత్వం పనితీరు బాగానే అనిపిస్తుంది. ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నాయి. మా గ్రామంలో కూడా ప్రతి ఇంటింటికి కేసీఆర్ పథకాలు అందినాయి. కానీ కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, రైతు బంధు కానీ, ఇవన్నీ ప్రజలకు ప్రతి ఇంటికి అందినాయి. ఒకప్పుడు సామాన్య మానవునికి అందనటువంటి పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలో అందరికి అందినాయి. ప్రజలు కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద సంపూర్ణమైన మద్దతుగానే ఉన్నారని మేము గ్రామస్తులం అందరము అనుకుంటున్నాం. ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా? ముందు ప్రభుత్వం అంటే ఇక ప్రభుత్వ పథకాలు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అర్హులో వాళ్లకు ప్రభుత్వ పథకాలు సంపూర్ణంగా చెందుతున్నాయి. ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ముందు ప్రభుత్వంలో ప్రజలకు చెందే పథకాలకు సంబంధించిన ఆ డబ్బులన్నీ కొంతమంది లీడర్లకే చెందుతుండే, వాళ్లే తినేస్తుండే. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి పథకం ఒక నయా పైసా అన్యాక్రాంతము కాకుండా ప్రజలకు చేరేలాగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. మంచి సంతోషకరమైన విషయం. మా స్థానిక ఎమ్మెల్యే గారు కాళేయాదయ్య గారు మా మట్టుకైతే మంచిగానే పనితీరు బాగానే ఉంది. ఆయన గతం గెలిచినప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు. రాత్రి పగలు ప్రజల కొరకు పాటుపడుతున్న వ్యక్తి ఆయన, సాదాసీదా జీవితం గడుపుతాడు. అలాగే యాదన్న ప్రతి విషయంలో కూడా ప్రజలకు తోడుగానే ఉంటాడు. ఏదో ఎమ్మెల్యే అంటే స్థానికంగా ఉండకుండా ఏదో పట్టణంలో ఉంటూ తన సొంత పనులు చేసుకుంటూ ఏదో అమాసపుణానికి ప్రజలకు చేరువగా ఉండే వ్యక్తి కాదు, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కాళేయాదన్న గారు. ఈ ఇప్పుడు ఎమ్మెల్యే గారి గురించి ఎక్కడైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి ఏ విషయానికైనా మంచిదానికైనా చెడ్డదానికైనా అనుకూలంగా ఉండే మనిషి. దాంతో ఏ పని అయినా అందుబాటులో ఉండే మనిషి ఆయననే మేము గెలిపించుకుంటున్నాం. ఆయన ఎప్పటికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలల్లో ఉండే మనిషి కావాలి మాకు, ప్రజలల్లో ఉండే మనిషినే కోరుకోవాలి మేము. వేరే మనిషిని కొడితే మాకంతా ఆగమే అయిపోతుంది. ఏ విషయంలోన్నా అందుబాటులో ఉండే మనిషి ఆయన. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ప్రతి విషయం కూడా 24 గంటల కరెంటు కానీ, మిషన్ భగీరథ నీళ్లు కానీ, ప్రతి విషయం కానీ, ఇప్పుడు కళ్యాణలక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మంచి పథకాలు అందరికీ అమలుగా అనుకూలంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వమే కావాలి. వేస్తుంది కానీ ఈసారి లేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి పడతాయి అవి, మోడీవి కానీ ఇవైనా కానీ ప్రతి ఒక్కరికి పడతాయి. పెంచిని అవన్నీ మంచిగానే ఇస్తుండు ముసలిలోకి అందరికి, చాలా బాగానే ఉంది. అన్నీ ప్రతి ఒక్క పని చేసేది మన మండల ప్రెసిడెంట్ గోపాల్ గారు, ఇప్పుడు ఉన్న సర్పంచ్ లక్ష్మణ్ యాదవ్ గారు, ఇందులో లక్ష్మణ్ యాదవ్ గారు చాలా మంచి పనులు చేస్తారు. కాళ యాదవ్ గారు చాలా బాగుంది. హామీలు ఉన్న వరకు చేసిండు, ఇంకా వేరే ఈ కొత్త పథకాలు అనేటివి ఏమి హామీలు అంటే ఊళ్ళో లేని పని ఏమి చేస్తుంది, ఉన్న పని కాడికి చేస్తూ ఉన్నాడు. చిన్న దావత అయినా వస్తాడు ఏదైనా కానీ ప్రతి ఒక్క దానికైనా అందుబాటులో ఉంటాడు.